ఎస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్జిఓ హోమ్ వద్ద ఆ సంఘ పతాకాన్ని ఉపాధ్యాయులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ 2000 సంవత్సరంలో ఉపాధ్యాయ ఉద్యమ నేత మాజీ ఎమ్మెల్సీ దాచూరి రామిరెడ్డి స్థాపించిన సంఘాన్ని ఉపాధ్యాయులు ఐక్యమత్యంతో దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలలో విస్తరించగలిగామని అన్నారు. భవిష్యత్తులో విద్యారంగా ఉపాధ్యాయ రంగ సమస్యల మీద గళమెత్తుతామని అన్నారు. ఎస్టీఎఫ్ఐ ఉద్యమాల ద్వారానే పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర బడ్జెట్లో పూర్తి స్థాయిలో న్యాయం జరిగిందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్ సీనియర్ నాయకులు గవిని నాగేశ్వరరావు, యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ కె వీరాంజనేయులు, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి గౌరాపతిని సూరిబాబు, షేక్ జానీ బాషా, జేవీవి రాష్ట్ర నాయకులు కుర్రా రామారావు పాల్గొన్నారు. భారతదేశం కాదు, ప్రపంచ దేశాలు మనం చూస్తుంటే అమెరికా ఏం చేస్తుందంటే ఈ యొక్క దేశాలన్నింటినీ తమ చెప్పు చేతుల్లోకి తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తుంది. ఏదో రకంగా ఇరాన్ మీద కానీ ఇరాక్ మీద కానీ వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉండి, మారణాయుధాలు ఉండి, ఈ అణ్వస్త్ర ఆయుధాలు ఉండే వాళ్ళ మీద దాడులు చేస్తూ జనాలను చంపుతూ ఆ దేశాన్ని తన చేతుల్లోకి తీసుకురావడానికి పెద్ద ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా బాగా ఫాస్ట్గా డెవలప్ అవుతున్న చైనా చూస్తే చైనాకు కూడా ఏదో రకంగా దాన్ని తన చేతులు చెప్పు చేతుల్లో ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం, కానీ చైనా లొంగే ప్రసక్తి లేదు. అది పెద్ద దేశంగా ప్రపంచ దేశాల్లో చైనా మంచి అభివృద్ధి దేశంగా లైన్లోకి వెళ్తుంది. అయితే మన భారతదేశంలో ఈ యొక్క బీజేపీ వచ్చిన తర్వాత, ఇప్పుడు మరీ 2వసారి వచ్చిన తర్వాత నూతన ఎడ్యుకేషన్ పాలసీ వాళ్ళ సాయంత్రం స్టడీ సెట్ ముందు మీరు అందరూ వస్తారు. ఈ యొక్క దీని విధానం ఏంటంటే చరిత్రలో కనపడకూడదు. వాళ్ళకి కొత్త కొత్త విషయాలు తీసుకొచ్చి పాత వాళ్ళు ఈ దేశానికి స్వాతంత్రం ఎవరు తెచ్చిపెట్టారు, 77 సంవత్సరానికి ఈ దేశం ఎట్లా ఉంది, ఎవరెవరు ఏం చేశారు, గత చరిత్రలో గత 2000 సంవత్సరాల నుంచి ఎలాంటి రాజులు వచ్చారు, ఎలాంటి పోరాటాలు జరిగాయి, భారతదేశం ఏమేమి జరిగింది అనేది కనపడకుండా ఒక సిస్టమ్ తయారు చేసి విద్యా వ్యవస్థని కోకటి వేళ్లతో పెకలించడానికి అంతా కూడా కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికి ఒక పెద్ద ప్రయత్నం జరుగుతుంది. ఆ రోజు దాచూరి రామిరెడ్డి కానీ చిన్నపాటి కానీ వీళ్ళందరూ కూడా చేసిన కృషి ఇవాళ హక్కులు కూడా ఇవాళ కార్మికుల హక్కులు కూడా కాల రాసేస్తున్నారు. అసలు 30 సంవత్సరాలు ఉద్యోగం చేసిన వాళ్ళు పెన్షన్ తీసేసి హక్కు ఎవరిచ్చేస్తుంది, మిమ్మల్ని 5 సంవత్సరాలు పరిపాలించమని మనం పంపించారు. వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి వ్యవస్థలన్నింటినీ కోకటి వేళకు పెకిలిస్తున్నారు. కాబట్టి ఇదే సిస్టమ్ ఈ భారతదేశం అంతా. ఎస్టీఎఫ్ఐ 2000 సంవత్సరంలో ముందుగా కలకత్తాలో స్థాపించబడింది. తరువాత 450 రిజిస్టర్ నెంబర్ 454/2002 చెన్నైలో రిజిస్ట్రేషన్ చేయబడింది. దానికి మొట్టమొదటగా రాజేంద్రన్ గారు అధ్యక్షత వహించి తర్వాత మన కీర్చేష్లు మన మాజీ ఎమ్మెల్సీ వీటి వ్యవస్థాపకుల్లో ఒకరైన డి రామిరెడ్డి గారు దానికి ఎస్టీఎఫ్ఐ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఇది మన ఆంధ్రప్రదేశ్లో యూటీఎఫ్ అనుబంధంగా ఇది దాదాపు 12 రాష్ట్రాల్లో విస్తరించున్నది. అలానే తమిళనాడులో, అలానే కేరళ, అలానే కర్ణాటక, అస్సాం, రాజస్థాన్, హర్యానా ఇలా 12 రాష్ట్రాల్లో ఇది విస్తరించి ఉంది. ఇది కేవలం ఒక టీచర్స్ రాష్ట్రంలోనే కాకుండా అన్ని రాష్ట్రాలను కలుపుకొని కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి సమస్యల పరిష్కారం కోసం ఇది ఏర్పడింది. స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనేది, దీనిలో మనం వాళ్ళు చూస్తే చాలాసార్లు పోరాటాలు చేశారు. అలానే 2012 సంవత్సరంలో దాని జాతీయ 5వ జాతీయ మహాసభలు జరిగినాయి. అది మన కన్యాకుమారి తమిళనాడులో జరిగినాయి. దానికి మేము అందరు ఫ్యామిలీస్ రమ్మన్నారు. జిల్లా తరఫున నేను మన వెంకటేశ్వర రెడ్డి గారు, మా ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ, ఇంకా దాదాపు ఒక 10 ఫ్యామిలీస్ ఇక్కడి నుంచి వెళ్ళాం కన్యాకుమారిలో. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపీ మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA.